వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జిల్లా కోర్టులో ఆటల పోటీలు. ఇల్లందులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. బట్టలూరులో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదర్కని పట్టణంలో వన మహోత్సవ భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛధన పచ్చదన కార్యక్రమంలో చివరి రోజు అటవీ శాఖ, రామగుండం కార్పొరేషన్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఫ్లకార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ అనిల్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకా సరిపోతులే చిన్న చెలిమలోన నీరును తాగి చెట్టు తల్లి నీడలోనే సేద తీరుతాను. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తారీఖు నుంచి కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు ఆఖరి రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన కమిషనర్ గారికి, అలాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రవితల్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ కార్యక్రమం మనకు స్వచ్ఛంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి ఇష్టపడిన మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన మినిస్టర్ గారు దుద్దుల శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతున్నది. పచ్చదనం, మన రామగుండం అంటేనే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి రామగుండంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించేందుకు దాదాపు చెట్లు దాదాపు ఇంతకుముందు 15 లక్షలు నాటినాము. అలాగే ఇప్పుడు కూడా చెట్లు నాటడం జరుగుతున్నది. చెట్లని కాపాడుకోవాలి. చెట్లు నాటడమే కాదు, చెట్లను కాపాడుకొని దాన్ని పెంచి పెద్ద చేసేటట్టు, ఏదైతే చిన్నపిల్లలు ఎట్లా పెద్ద చేస్తామో అట్లా పెద్ద చేసేటట్టు చూడాలి. అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు రోడ్ల మీద డ్రైన్లలో చెత్త పడేయకుండా మన పరిసరాలు మనము శుభ్రంగా ఉంచుకొని, ఇప్పుడు వచ్చే చాలామందికి ఇప్పుడు విషజ్వరాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని నివారణ చేసేందుకు మన వంతు ప్రయత్నము, మన ప్రజల ప్రయత్నము, రామగుండం ప్రజలు సహకరించి చేస్తే మనకు రోగాలు కూడా తగ్గుతాయి కాబట్టి అందరూ కలిసికట్టుగా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మరి 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు 9వ తారీఖు మరి ముగింపు స్వచ్ఛధనం పచ్చదనం ముగింపు ర్యాలీలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్, జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు, అలాగే విద్యార్థులు, మెప్మా సిబ్బంది, తర్వాత మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు కూడా ప్రతి వార్డులో గౌరవ కార్పొరేటర్లతోటి వార్డ్ అధికారులు, వైద్య సిబ్బంది, అలాగే మెప్మా సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ కూడా తమ వంతుగా తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళు కూడా మున్సిపాలిటీకి సహకరించాలి. ఎవరు కూడా చెత్త రోడ్ల మీద డ్రైన్లలో పడేయకుండా
మున్సిపల్ వాహనాలకి అందించాలి. అలాగే ఈ సీజనల్ వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఇంటి చుట్టూ పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా, దోమలు పెరగకుండా కూడా అందరూ తమ వంతుగా కర్తవ్యం నిర్వహిస్తూ మనకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణంలో అందరూ సహకరించాలని కోరడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై మరో స్వతంత్ర పోరాటానికి క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలు సిద్ధపడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబ్జీ, ప్రధాన కార్యదర్శి చెకుల రాజ్కుమార్, కోశాధికారి మలకి రమణ మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు భారతదేశంలో పేదరికాన్ని పెంచిందని, నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందని, అసమానతలు విపరీతంగా పెరిగి ప్రజల ఆదాయాలు పడిపోయాయని, రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు. బంగ్లాదేశ్లో ప్రజలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి పరిస్థితులే భారతదేశంలో మోడీ ప్రభుత్వం సృష్టించిందని అన్నారు. చంద్రబాబు నాయుడు జనసేన చెత్తకట్టి తిరుగుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని నింపాలని కోరుతున్నాం. ఏటికి ఏడాది జిఎస్టీ పన్ను పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు 6 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టీ పన్ను బకాయి ఉంటే ఇంతవరకు వాళ్ళు అడిగే ధైర్యం కూడా ఈ గవర్నమెంట్కి లేదు. అందుకని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఫైట్ ఇస్తున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షల రూపాయలు వేతనం తీసుకుంటున్నాడు. 1,25,000 కనీస వేతనం కార్మికులకు ఇవ్వమంటే స్టోరీలు చెప్తూ ఉన్నారు. ఇదివరకు చట్టంలో ఉండేసింది ఏపీ స్టేట్లో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు. సంతోషంగా ఊపిరి పీల్చుకునే అంతసేపు ఆగలేదు. ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే పిఠాపులం మొదలెడుతున్నారు. మొత్తం నియోజకవర్గం అంతా కూడా చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను 30 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి 90 రూపాయలు పెడుతున్నారు, అంటే 3 రెట్లు ఎక్కువ. ఇంటికి మొన్న కడుతున్నాం కదా, దాంట్లో చెత్త పన్ను ఉంది కదా, మళ్ళా ఇంకోసారి చెత్త పన్ను ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు స్టేట్ హైవేస్ అన్నిటి మీద రోడ్ ట్యాక్స్, రోడ్డు అలా టోల్గేట్ పన్ను వసూలు చేస్తానంటున్నారు. ఆల్రెడీ ప్రతి మోటార్ సైకిలిస్ట్ కూడా లైఫ్ ట్యాక్స్ కడుతున్నాడు, దాంట్లో రోడ్డుకి ట్యాక్స్ ఉంటుంది. ప్రతి ఆటో వాళ్ళ, 4-వీలర్స్ అందరూ కూడా, వాళ్ళందరూ ఒకటేటువంటి పన్నులో రోడ్ ట్యాక్స్ ఉంటుంది. ఒకసారి రోడ్ ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ హైవే మీద టోల్గేట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి రావడానికి 2 ఏళ్ళు పట్టింది, చంద్రబాబు నాయుడు మీద అసంతృప్తి రావడానికి 3 నెలలు మించి కూడా పెట్టేటట్లు లేదు. అటు ఆయన ఈయన విధానాలని పునఃపరిశీలన చేసుకోవాలి, తక్షణం ఇతరా చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ ధర్నాన్ని కొనసాగిస్తాం. ప్రపంచమంతా అత్యంత ఉత్సాహంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. కొండ కొనల్లో, వాకులు వంకల వద్ద నివసించే ఆదివాసులు హైదరాబాద్ వంటి నగరాల్లో తమ హక్కులపై చర్చించే స్థాయికి ఎదగడం అభినందనీయం. తమ అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్దేశించుకునేలా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గిరిజనులు, ఆదివాసులు పోరాటాలు, త్యాగాలు చేశారు, కానీ ఆ జాతులు అభివృద్ధికి అంతగా నోచుకోలేదు. ఆదివాసీ గుడాలకు అభివృద్ధి అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందినట్లు అవుతుంది. తరతరాలుగా కులాలు, జాతుల పేరు అనగారిన వర్గాలపై అణచివేత కొనసాగుతుంది. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో మేధావులు నిర్ణయించాలి. అధికారులు చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తెలుసుకొని నివేదికలు అందజేస్తే నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులు, మేధావులు ప్రభుత్వం కలిసి పనిచేస్తే సమానత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఆదివాసీ ఫుడ్ను ప్రచారం చేస్తూ, వ్యాపారం చేస్తూ వాటిలో రాణిస్తున్నారు. తదుపరి సెమీఫైనల్కి రావాల్సిందిగా కోరుతున్నాను. కథతో చాలా మంది ఆదివాసీలను మేఘానంద్ గారు పబ్లిక్ చేశారు గత 30 ఏళ్ల నుంచి. వారికి మనకు ఇటీవలే రాష్ట్రపతి గారి ద్వారా పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. దుర్దృష్ట వశాత్తు వాళ్ళు ఇటీవల చనిపోయారు. వారి యొక్క సతీమణి బాపనమ్మ గారు అన్ని వాడుకునేది, అందుకని అక్కడ స్వచ్ఛత ఉంది. అదే కాకుండా ఈరోజు మనము చాలా కోటీశ్వర్లు ఏం తింటున్నారు? సజ్జల బువ్వ, కొర్రల బువ్వ, రొట్టె, జొన్న రొట్టె, ఇలాంటివన్నీ, అంబలి,
అంబలి అంటే మనం ఏమంటారు, ఓటర్ లేదు అంటారు కదా, దాని ముందు సూప్ సూపులు సూపుల పేర్లతో వచ్చింది అది, మేము అంబలి అంటాము అంబలిలాగా. అది అనాగరికులు తాగేది, అనాగరికులు తినేది అనేది. కానీ దానితోటే ఏం జబ్బులు రావట్లేదు అని కోటీశ్వరులు మిలీనియర్స్ కూడా ఒకప్పుడు ఆదివాసులు తినే అటువంటి తిండిని ఇవాళ 5-star హోటల్స్లలో అమ్ముతున్నారు అత్యంత ఖరీదుగా. అది మన దగ్గర ఉన్నప్పుడు గివిలు తింటారు, వెనకబడ్డోళ్ళు తింటారు, పేదోళ్ళు తింటారు అనేది. కానీ పేదోళ్ళు తినే దాంట్లో అదేవిధంగా మారుమూల పల్లెలు కానీ, ఆదివాసి గుడాలు కానీ, తండలు రొట్టెలు కానీ, ఇవన్నిట్లలో కూడా ఒక స్వచ్ఛత, అదేవిధంగా ఎలాంటి పొల్యూటెడ్ మరి రసాయనం లేనటువంటి ఫుడ్, కలుషితం లేనటువంటి ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అక్కడ ఉంది. అది అక్కడ కనుమరుగైపోయి ఇప్పుడు సిటీలల్లా అది చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్మబడుతుంది. కాబట్టి ఆనాటి మానవులు ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ ఉంది, మనోళ్ళు వాడినాయి అన్నీ కూడా. కాబట్టి బయట సొసైటీ ఒకప్పుడు బిర్యానీ అంటే చాలా గ్లోరిఫై చేసి చెప్పేది, అంటే గ్లోరిఫై చేసి తర్వాత అంటే ఆయిల్ ఎక్కువ వాడితే అది ఉన్నోళ్ళే ఎక్కువ నూనె పోసుకొని తింటారు అనే కల్చర్ ఉండేది. వాస్తవానికి రాను రాను ఎక్కువ నూనె వాడితే కూడా అనారోగ్యానికి కారణం. ఒకప్పుడు మా వాళ్ళు నీళ్ళలు ఉడకబెట్టుకొని తినేది, కానీ నూనెతో తింటేనే అది గొప్ప అని. ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టుకొని తినే కాడికి వచ్చింది. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెనకట ఉన్నటువంటి ఈ లైఫ్ అంటే దీర్ఘకాలికంగా ఒక మార్గాన్ని ఇచ్చింది ఒక తిండి, ఒక జీవన విధానం. కోరుతున్నాము ఇది మన ఆదివాసీలకు మనకు భోజనం అరేంజ్మెంట్స్ ఉంది. అట్లాగే వీఐపీకి పత్రికా మిత్రులకు పక్కన బిల్డింగ్ అయిన బంజారా భవన్ లో అరేంజ్మెంట్ చేయాలి. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ పర్యటనలో భాగంగా మంత్రి టీచి భారత్ తో కలిసి 2014 టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను మరియు నిలిచిపోయిన పనులను పరిశీలించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెత్తారెడ్డి ఇండస్ట్రియల్ హబ్ లో కొత్త పరిశ్రమల స్థాపన దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారులు, స్టీల్ ప్లాంట్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కోట్ ఆవరణలో స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు, కళ్ళగంతల ఆట, క్యారమ్ బోర్డు, స్పూన్ వాక్, పురుషుల విభాగంలో స్పాట్ నిర్వహించారు. వెంకటయ్య గారు ముందు చూసుకోండి, నిమ్మకాయ ఎప్పుడే కాదు.
గోమాతతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, అటువంటి గోమాతను సంరక్షణకు అందరూ కృషి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వహణ అధికారులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం బత్తలూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. 4 రోజులుగా గీతా ప్రచారకులు ఎం మధయ్య స్వామి, శ్రీ మధుర రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరెం కనకయ్య కొమ్రంబి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. జేకే కాలనీ నుండి కొత్త బస్టాండ్ వరకు ఆదివాసుల సాంప్రదాయాల డప్పులతో భారీగా ర్యాలీ చేశారు. కొమ్రమ్మి విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరెం కనకయ్య ఆదివాసుల సంప్రదాయ డబ్బులను మోగిస్తూ ర్యాలీలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరెం కనకయ్య మాట్లాడుతూ, ఎవరికి దక్కనటువంటి అరుదైన రోజు, ప్రపంచ ఆదివాసులందరికీ ఒకే రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉండడం ఆదివాసులకు గర్వకారణమని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఎల్లందు నియోజకవర్గ హెడ్క్వార్టర్లో జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాల కార్యక్రమంకి వచ్చినటువంటి ఆదివాసీ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులందరూ, వేదిక ముందు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, అక్కలు, చెల్లెలందరూ కూడా పేరుపై నమస్కారం. చాలా సంతోషం. ఆదివాసులందరూ కూడా ఒక పండగ, గొప్ప వాతావరణం ఇది. ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మరి ఎవరికి జాతి ఉండదు, ఒక ఆదివాసులకు ఒక్కరికే, ప్రపంచం మొత్తం కూడా ఒకే రోజు ఆదివాసీ దినాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నివసించే గిరిజన కొండల్లో నివసించినటువంటి ఆదివాసీ బిడ్డలు సంస్కృతి సాంప్రదాయాల్ని భద్రపరుచుకుంటూ వారికి ఉన్నటువంటి చిన్న వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేటువంటి పరిస్థితి నాడు. గతంలో మనిషి ఆదివాసీ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్థితిలో ప్రపంచం మొత్తం కూడా మరి ఆదివాసీ యొక్క స్థితిగతులు అంతే ఉన్నాయి. మరి నాడు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆదివాసుల మీద దృష్టి పెట్టి వారి విద్యా వైద్యం కోసం, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి మొన్నటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం కోసం చిన్న చిన్న రైతాంగానికి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా పట్టా ఇచ్చారు. మరి వారందరినీ కూడా ఆర్థికంగా పెరిగే విధంగా
వాళ్ళకి విద్యుత్ కానీ అదేవిధంగా బోర్డులు కానీ వాళ్ళ నూతన వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తే ఈనాడు వాళ్ళ ఆర్థికంగా బలోపేతం అవుతారు. మరి అలాంటి పరిస్థితి లేని రోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. దేశం మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రపంచం మొత్తం ఒకే జాతిగా ఉన్నటువంటి జాతి ఒక ఆదివాసి జాతి మాత్రమే. మరి ఈ ప్రాంతంలో గతంలో మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు స్వర్గీయ కొమరం భీమ్ గారు, వారు జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో సంస్కరణలు చేసి జాతిని నిలబెట్టి ఇరవై కొద్దో గొప్ప మిగిలినటువంటి జాతి. మరి వారి కోసం నిరంతరం మరి కొమరం గారి ఆశయాల కోసం కొమరం భీమ్ చేసినటువంటి కార్యక్రమాల కోసం నిరంతరం పోరాటం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆదివాసి బిడ్డలందరూ కూడా కొండల్లో కోడల్లో జీవించేటువంటి వారందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కూడా మరి అందరి మధ్యలో తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి దేశంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మరి ఆదివాసుల మీద దాడులు చేసి భయంకరమైన వాతావరణం చూసే పరిస్థితి ఉంది. నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక ఆశీర్వచనం చేశారు. ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ పర్యటనలో భాగంగా మంత్రి టీచి భారత్తో కలిసి 2014 టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను మరియు నిలిచిపోయిన పనులను పరిశీలించిన పాణిహిమ ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెత్తారెడ్డి ఇండస్ట్రియల్ హబ్లో కొత్త పరిశ్రమల స్థాపన దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారులు, స్టీల్ ప్లాంట్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గోవిందరావుపేట మండలం పస్ర పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన యువత విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సిఆర్పీఎఫ్ D-58 అసిస్టెంట్ కమాండెంట్ కె ప్రసాద్ ఆధ్వర్యంలో గిరిజన యువతకు వాలీబాల్ కిట్లు, సైకిళ్లు, క్యారమ్ బోర్డులు ఓఎస్డి గీతే మహేష్ బాబా చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. తెల్లవారుజామున మొదలైన సెర్చ్ ఆపరేషన్ దాదాపు 145 మంది పోలీస్ సిబ్బందితో సమస్యాత్మక ప్రాంతంలో సాగిన సెర్చ్ ఆపరేషన్. గుంటూరు మిర్చి యార్డ్ సమీపంలో ఉన్న కొత్త కాలనీలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ గుంటూరులో శాంతి భద్రతలే లక్ష్యంగా కొత్త తరహా కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్.
ఆరు సంవత్సరాల తర్వాత గుంటూరు నగరంలో మరల మొదలైన గార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. అనుమానిత వ్యక్తులపై నిగు పెట్టినట్లు వెల్లడించిన ఎస్పీ, పత్రాలు లేని 18 వాహనాలు సీజ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.